నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 27, 2022 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడిలేటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:07 మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి దశమి. దశమి తిథి మార్చి 26 శనివారం రాత్రి 8:47 మార్చి 27 ఆదివారం సాయంత్రం 6:34 వరకు దశమి తిథి అనేది ఉందండి. తదుపరి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. తర్వాత రోజు ఏకాదశి ఉపవాసం చేయాలంటే మనము ఆ రోజు దశమి రోజు సాయంత్రము ముందే ఒంటిపాటు ఉపవాసం చేసి మనం కంటిన్యూస్ ఏకాదశి ఉపవాసం అనేది చేయవలసి ఉంటుందండి. మరి ఇప్పుడు ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఉత్తరాషాఢ నక్షత్రం మార్చి 27 బుధవారం 2:09 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శివ రాత్రి 8:14 వరకు. తదుపరి సిద్ధ. కరణం వణిజ 7:04 వరకు. తదుపరి విష్టి రాత్రి 6:06 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం సాయంత్రం 5:55 నుండి రాత్రి 7:26 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుండి సాయంత్రం 5:20 వరకు దుర్ముహూర్తం అనేది ఉందండి. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. యమగండ మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:59 వరకు యమగండం అనేది ఉందండి. గులిక కాలం మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:03 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:42 నుండి తెల్లవారితే 5:30 వరకు. అమృత గడియల రాత్రి 2:30 నుండి తెల్లవారితే 4:01 వరకు. అభిజిత్ ముహూర్తం 11:57 మధ్యాహ్నం 12:45 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు నామకరణం చేయటానికి మరియు వాహనాలు కొనుగోలు చేయటానికి మరియు సర్వార్థ సిద్ధి యోగమైన రోజు అంటే సాధారణమైన ఎటువంటి మంచి పనులు చేయడానికైనా మంచి రోజు మాట. చూశారు కదండి ఈరోజు పంచాంగం, చూశారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.